సోదరుడు వరసకి సోదరుడు కూడా దగ్గర బంధమే కాకపోతే ఒరిజినల్ కంటే సొంత సోదరుడు అనే కంటే కూడా సొంత సోదరుడుగానే చూసుకుంటారు అవినాష్ రెడ్డి ఆయన ఇప్పుడు సీబీఐ దగ్గరికి వెళ్లాల్సి ఉంది వివేకానంద రెడ్డి సొంత బాబాయ్కి సంబంధించినటువంటి హత్య కేసు వ్యవహారంలో ఇక్కడ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఎప్పటి నుంచినో ఆరోపణదే ఏదైతే దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వచ్చినటువంటి వ్యవహారం దాంట్లో వీళ్ళు హత్య చేశారని కాకుండా హత్య చేసింది మేమే కానీ మా వెనకాల వీళ్ళు ఉన్నారని చెప్పి చెప్పారు అన్నటువంటిది ఎవరు డబ్బులు ఇచ్చినటువంటి అతను చెప్పాడు ఎర్రగంగిరెడ్డి అన్నటువంటిది ఆ ఎర్రగంగిరెడ్డి డబ్బులు ఇచ్చాడు అట్లాగే వీళ్ళందరూ కూడా మటర్ చేశారు ఆ ఎర్రగంగిరెడ్డి గంగిరెడ్డి వచ్చేటప్పటికి అట్లాగే అట్లాగెవరూ ఇవ్వలేదు నాకే సంబంధం లేదని చెప్తాడు ఇటు వీళ్ళు వచ్చేటప్పటికి ఆయన ద్వారా దస్తగిరి చెప్పుకొచ్చినటువంటిది తర్వాతన కీలకమైనటువంటిది అప్పట్లో నుంచి జరుగుతున్నటువంటి ఉదంతంలో కీలకమైనటువంటి మలుపు సిబిఐ విచారణ సిబిఐ విచారణలో అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎవరైతే మర్డర్ వీళ్ళదే వీళ్ళే చేశారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారో అంటే అప్పటికి దస్తగిరి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం అనుకూల మీడియా వాళ్ళని లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది వాళ్ళ చేతన ఇంటర్వ్యూలు తీసుకోవడం ఆ తర్వాత వాళ్ళు లొంగిపోవడం వాళ్ళు ఓ పక్కన ఇది అవ్వడం అంటే మర్డర్ చేశానని ఒప్పుకుంటూ దాంట్లో వీళ్ళ పాత్ర ఉందన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసినటువంటి వైనం సీబీఐ దాని మీద విచారణ చేస్తుంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ విచారణ కరెక్ట్ కాదంటూ ఎరగంగిరెడ్డి భార్య కోర్టులో పిటిషన్ వేడి ఇవన్నీ జరిగినాయి వీటన్నిటి మధ్యన సీబీఐ విచారణ అయితే మూవ్ నివయింది తాజాగా అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వటం అవినాష్ రెడ్డి ఇవాళ హాజరు అయితే ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ఉండటం వల్ల ఇవాళ కుదరదు ఐదు రోజుల పాటు గడువు కావాలని సీబీఐని కోరారు అవినాష్ రెడ్డి అదే సందర్భంలో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా ఇందులో కీలకమైనటువంటిది మరి ఆయన కూడా పిలిపిస్తారా ఈ మొత్తం కథలో వివేకానందరెడ్డి మర్డర్ అయితే క్రూరాతి క్రూరమైన హత్య వేటాడి ఇంట్లోనే వెంట ఒక దారుణాతి దారుణంగా చంపినటువంటి సంఘటన కాబట్టి ఆ కుమార్తె ఆవేదనతో ప్రారంభమైనటువంటి వ్యవహారంలో నుంచి ఇది పతాక స్థాయి చేరుతోంది అందరికి షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నారంటూ నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగా లేకపోతే కనుక గవర్నమెంట్ వింగో కానీ మెసేజ్లు పెట్టారు వాట్సాప్ గ్రూపులలో తర్వాతన నిన్న అది అనుమతులు కూడా ఓకే అయిపోయినాయి అని మరి ఏమైందో ఇవాళ పత్రికలు చూస్తుంటే అనుమతులు రాలేదు ఇంకా రెండు రోజులే ఉందన్నటువంటి పాయింట్ చెప్తున్నారు జగన్ని వేధించి ఉండొచ్చును ఆ టైంలో అప్పుడు ఏమన్నారు జ వేధింపులకు సంబంధించి అంటే చివరి దాకా ఇవ్వకుండా బొచ్చా తిరిగితే పదే పదే తలసీల రఘురాం తిరిగితే పదే పదే కూడా అవలేదు అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పుకొచ్చారు చివరిలో ఇచ్చారు అన్నటువంటి ఇప్పుడు కూడా అదే చేస్తే ఇంకేముంది సేమ్ టు సేమ్ చేస్తే మీరు ఆ టైంలో మమ్మల్ని ఎలా తిప్పారో గుర్తుకు తెచ్చుకోండి అయినా మేము ఇస్తున్నామని చెప్తే కదా బాధ్యతగా ఉండేటువంటిది ఇంకొకటి అక్కడ అనుమతులకు సంబంధించి రేపు ఆయన కడపకొస్తారు కడప తర్వాత ఎల్లుండి అటు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇరవై ఏడో తారీఖు నుంచి చేయబోతున్నారు ఇంత దగ్గరకు వచ్చేసినా కూడా చేసినప్పుడు పోలీస్ వ్యవస్థని మా ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటామంటే ప్రజల్లో తటస్థులలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఆ విషయం ప్రభుత్వానికి అర్థం కావట్లేదా లేకపోతే కనుక ప్రభుత్వం ఏం చేసినా ఎవడు ఏం చేయలేడు అనేటువంటి అహంకారానికి పోతుందో ఆలోచించుకోవాల్సి ఉంది లో ఉద్యోగం చేస్తున్నాడు మావాడు కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు మావాడు బ్రిటన్లో ఉద్యోగం చేస్తున్నాడు అసలు ఏముంటాయండి ఆ దేశాల్లో అయితేనే అద్భుతంగా ఉంటుంది అనేది వాస్తవంగా ఎక్కడా బోలెడైన ఉద్యోగాలు ఉన్నాయి కాకపోతే అక్కడ డాలర్ల డబ్బులు వస్తాయి ఆ డాలర్లతో పోల్చుకుంటే మన రూపాయి వీక్గా ఉంది కాబట్టి లేదు అంటే కనుక అక్కడ పదివేల రూపాయల జీతం అంటే వాళ్ళ లెక్కన పదివేల డాలర్లు అంటే మనకి ఇక్కడ పదివేల రూపాయల లెక్కనే కదా కాకపోతే మనది ఎనభై ఐదు ఎనభై రెండు రూపాయలు ఎనభై మూడు రూపాయలు ఉంది కాబట్టి వాళ్ళది నెంబర్ వన్గా నడుస్తుంది దాన్ని ఇక్కడితో కంపేర్ చేసుకుంటాం కాబట్టి లేదు అక్కడ లెక్క అయితే పదివేల రూపాయలే కదా అయినా అక్కడికి ఎందుకు అంటే ఆ సదుపాయం ఆ పదివేలలోనే అన్నీ దొరుకుతాయి ప్లస్ నాలుగు వేలు డాలర్లు దాచుకుంటే అది ఇండియాలో లెక్క నాలుగు ఎనభై లెక్క ఇంత డబ్బులు మిగులుతాయి అన్నటువంటిది చేసుకుంటూ వస్తుంటారు అలాంటి సంతోషంతో ఉన్నటువంటి వాళ్ళకి చివరికి మాతృదేశానికి మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి చాలామందికి వస్తుంది హెచ్ వన్ బి అక్కడ ఉద్యోగం సంపాదించుకుని వెళ్తే ఆ ఉద్యోగం పోతే అరవై రోజుల్లోపు వేరే ఉద్యోగం సంపాదించుకోవాలి లేకపోతే దేశం విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇప్పుడు దాదాపుగా అన్ని టెక్ సంస్థలు కూడా ఆఫ్స్ ప్రకటించేసి అమెజాన్ పన్నెండు వేల దగ్గర నుంచి పోల్చుకుంటే ఆ చెట్ట చివరికి ఏడు శాతం ఆరు శాతం ఉద్యోగాలు తీసేసినటువంటి స్పాటిఫై దాకా చూసుకుంటే అన్ని రకాల సంస్థలు ఉద్యోగాలు తెస్తున్నాయి ఒక్క లాస్ట్ మంత్లోనే యాభై అరవై వేల ఉద్యోగాలు తొలగించిన నేపథ్యంలో రెండు నెలల్లో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు మామూలుగా తొలగిస్తే కనుక ఆ పొజిషన్లో మళ్ళీ వెంటనే అందుకుంటారు ఇప్పుడు అట్లా కుదరదు దాంతో అసలు సమస్య ఎదురవుతుంది ఇప్పుడు బ్రోకర్లు వేధిస్తారు అప్పటిదాకా మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతో మాట్లాడతాను నేను అంత డబ్బులు అంటారు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి అంటారు లేదంటే కనుక సగం సగం నీకు వచ్చే జీతంలో నాకు నాకీయమంటారు ఇట్లాంటి కోణాలు నడుస్తాయి రాబోయేటువంటి రోజుల్లో ఓవరాల్గా వచ్చేటప్పటికి అమెరికాలో ఆశలు పెట్టుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ అంటుంది కాదని కోర్టుకు వెళ్తారు కోర్టులో మొట్టికాయలో అక్షంతలో విమర్శలో వచ్చినప్పుడు వాటితో జగన్ సర్కార్ ఇరుకును పడుతూనే వస్తుంది కాబట్టి కొన్ని కొన్ని వాటిట్లలో పాజిటివ్ వస్తుంది అందులో మొన్న మధ్యన సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి అంశం ఏదైతే ఉందో అప్పుడు ఇక్కడేమో రాష్ట్ర హైకోర్టు తీవ్రాతి తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఆ రోజున ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి అంశంలో మూడు రాజధానులు పెట్టడానికి వీలు లేదు అంటూ ఆ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలతో పాటుగా ఒక స్ట్రాంగ్ తీర్పే వచ్చింది బట్ అక్కడికి వెళ్ళేటప్పటికీ ఘాటైన వ్యాఖ్యలు న్యాయస్థానం మీద ఇక్కడ ఉన్న న్యాయమూర్తుల మీద వచ్చినాయి అది ఒక ఎత్తు అది పెద్ద సంచలనం అయింది ఇప్పుడు మరిలా రెండవ అంశం ఈ దఫా జరుగుతున్నది అదే న్యాయ వ్యవస్థలో తాజాగా మొన్న జీవో నెంబర్ వన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధము అసలు ప్రాథమిక హక్కులకి భంగము అంటే నిన్న ప్రధాన న్యాయమూర్తిగా రోడ్ల మీద సభలు అనుమతించద్దని సుప్రీంకోర్టే చెప్పినటువంటి నేపథ్యం ఉంది రోడ్లను బ్లాక్ చేసేసి సభలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వమని ఎవరు చెప్తారు అసలు అంటూ అసలు వెకేషన్ బెంచ్ ఎట్లాంటిది ఇవ్వడం ఏంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వెకేషన్ బెంచ్ చేపట్టడం ఏంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎవరు చేపట్టాలో ఒక నిబంధన పెట్టుకున్నాం కదా అది కూడా చీఫ్ జస్టిస్ నేతృత్వంలో బెంచ్ ఉంటే అత్యవసరంగా పెట్టడం ఏంటి దానికి తోడుగా అత్యవసరంగా అసలు రామకృష్ణ గారి సిపిఐ రామకృష్ణ వేసినటువంటి పిటిషన్ మీదన వాళ్ళు అసలు ఏ సభ పెడితే ఎవరు ఆపారు ఏ కార్యక్రమాలకు ఎవరు ఆపారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటూ ఘాటు అయినటువంటి వ్యాఖ్యలే చేయడం దాంతోపాటుగా ఆల్రెడీ ప్రభుత్వం దీని మీద విచారణకు నివేదిక ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ నివేదిక ఇంకా రాలేదు అది వేచి చూస్తున్నామని చెప్పడంతో పాటుగా ఇప్పుడు ఇవాళ మిగతా పార్టీలు వేసినటువంటి పిటిషన్ల మీదను కూడా విచారించి మరి ఇవాళే తీర్పిస్తుందా లేకపోతే ఆ విచారణ నివేదిక కూడా వచ్చాక తీర్పిస్తుందో చూడాలి జీవో నెంబర్ వన్ అయితే ఇవాళ నుంచి అమల్లో ఉన్నట్టు మొన్న జీవో నెంబర్ వన్ రెండో తారీఖు నుంచి అమల్లో ఉంటే ఆ తర్వాత హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాజ్యం వేశాక దాని మీద స్టే వచ్చింది మళ్ళీ ఇప్పుడు జీవో నెంబర్ వన్ లైన్లోకి వచ్చినట్టు ఎందుకంటే జీవో నెంబర్ వన్ని సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులకి కొనసాగింపడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అది హైకోర్టు చీఫ్ జస్టిస్ నిరాకరించిన నేపథ్యంలో జరుగుతున్న పరిణామం జరిగినటువంటి దాడి అది మన తెలుగు వాళ్ళ మీదన ఒకళ్ళు చనిపోవడం కానీ గాయపడటాలు కానీ ఈ సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు వాళ్ళని హాస్పిటల్లో ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చారు ఇవి రాస్తున్నాం కానీ అక్కడ అసలు మన వాళ్ళకి భద్రత ఎంత ఇప్పుడు ఒక పక్కన ఉద్యోగాలు ఊడిపోతున్నాయి మన వాళ్ళు ఇక్కడ పాపం ఆవేశంగా అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి అకస్మాత్తుగా రోడ్డును పడుతుంది అక్కడికి వెళ్ళడానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుంటారు అప్పులు చేస్తారు అట్లాంటి అంత అప్పులు చేశాక అక్కడికి వెళ్ళాక అది లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి అది ఒక సమస్య రెండవది ఇటు పక్కన తాజాగా నల్ల జాతీయులు జరిపినటువంటి దాడి మొన్నదాకా మనోళ్ళు నల్ల జాతీయులకు సంఘీభావంగా ఇక్కడ పెద్ద ఎత్తున కొవ్వొత్తులు పెట్టుకుని తిరిగినట్టున్నారు అప్పట్లో ట్రంప్ మీద కోపంతో ఇప్పుడు అదే నల్ల జాతీయులు మన వాళ్ళనే ఇప్పుడు ఏ కొవ్వొత్తి ఎలగట్లేదు ఏ విధమైనటువంటి ఆవేదన కనబడట్లేదు తాజాగా అమెరికాలోని షికాగోలో తెలుగు విద్యార్థుల మీద నల్ల జాతీయులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన నందపు దేవశిష్య అనే విద్యార్థి అందగా కొప్పాల సాయిచరణ అనే ఒకటి గాయలు విశాఖపట్నానికి చెందిన లక్ష్మణ్ కాల్పుల నుంచి త్రుట్లో తప్పించుకున్నారు కాల్పుల సమాచారం తెలిసిన తర్వాత వీళ్ళు వెళ్ళారు ఇవన్నీ రాసుకొచ్చారు కానీ అసలు నల్ల జాతీయులకి మన మీద ఎందుకు కక్ష ఉంది ఎందుకు ఈ పని చేస్తున్నారు అన్నది మాత్రం అక్కడ రాలేదు వాళ్ళకి సంఘీభావంగానే గతంలో మనం చేసినటువంటిది కోవిషీల్డ్ ఇక్కడ భారతదేశంలో రెండు సంస్థలు తీసుకొచ్చినాయి అందులో భారత్ బయోటెక్ తీసుకొచ్చినటువంటి కోవాక్సిన్కి వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి ఇదైంది రెండు కూడా కోవాక్సిన్ కోవిషీల్డ్ రెండు కూడా మంచి పాజిటివ్గానే పేరు వచ్చింది అయితే ఇదే సంస్థ తయారు చేసినటువంటి మరొక వ్యాక్సిన్ రేబిస్ టీకా బ్యాచ్ వెనక్కి వెళ్ళింది రేబిస్ వ్యాధి టీకా చిరోరాట్తో చిరోబ్తో ఒక బ్యాచ్ని స్వచ్ఛందంగా వెనక్కి పిలిపించుకున్నట్టు ఆ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ సోమవారం తెలిపింది మేము స్వచ్ఛందంగా చిరోరాబ్ చెందిన నాలుగు వేల నాలు నలభై ఒకటి ఎనభై ఎనిమిది బ్యాచ్ టీకాను వెనక్కి పిలిపిస్తున్నాం కర్ణాటకలో రవాణా సేవల సంస్థ వద్ద ఈ టీకా డోసుల్లో కొన్ని దొంగల పాలైన నేపథ్యంలో ఈ చర్యకు పునుకున్నామని సంస్థ ప్రకటనలో పేర్కొంది బ్యాచ్ నెంబర్ ఫోర్ వన్ డబల్ ఎయిట్ని కంపెనీ పరీక్షించింది అందులో కొంతమేర దొంగతనానికి గురైంది వాటిని ఏ ఉష్ణోగ్రతలు నిల్వ చేశారని తెలియదు కాబట్టి మొత్తం బ్యాచ్ని రికాల్ చేస్తున్నాం ఇది కేవలం ప్రజా ప్రయోజనాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛందంగా చేపట్టిన చర్య అదే సమయంలో బ్యాచ్ ఫోర్ వన్ డబల్ ఎయిట్ టీకాను ఎవరు విక్రయించొద్దు మీ వద్ద ఉన్న టీకాను వెంటనే కంపెనీకి పంపండి ఆరోగ్య కార్యకర్తలు సైతం చిరోచాట్ బ్యాన్ ఫోర్ వన్ బ్యాచ్ ఫోర్ వన్ డబల్ ఎయిట్ టీకాను వినియోగించొద్దని ఈ ప్రకటన తెలిపింది చిరోరాబ్ను ప్రభుత్వ ఆసుపత్రులకు టెండర్ ప్రక్రియ ద్వారా సరఫరా చేస్తున్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్య చాలా బాధ్యతగా తీసుకుంది ఏదన్నా తేడా వచ్చిందంటే కనుక అది వేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా అయిందంటే పెద్ద సమస్య అయి ఉంటుంది అప్పుడు ఈ సంస్థ మీద నెగిటివ్ వార్తలు వచ్చాయి అందుకని ముందు జాగ్రత్త దొంగతనం వీళ్ళ తప్పు కాదు కానీ చేయని తప్పుకి వీళ్ళు శిక్ష అనుభవిస్తూ ప్రజలకు మంచి చేయాలని ఆశిస్తున్నారు మంచి పనే గవర్నమెంట్ ఇప్పుడు రాష్ట్రంలో కడుతున్నటువంటిది నాడు నేడు కింద పడుతున్న స్కూళ్ళల్లో దాదాపుగా వందకి డెబ్బై ఎనభై శాతం దాకా సర్వశిక్ష అభియాన్ నిధులు ఉన్నాయి అది బీజేపీ వాళ్ళకి ఎంత నిధులు ఎంత ఇస్తున్నారనే చెప్పడం చేత కావట్లేదు అట్లా అది బేస్ చేసుకుని మొత్తం మాఘనతే అని ప్రభుత్వం చెప్పుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం అదే సందర్భంలో ఈ ఆసుపత్రులు ఏది గ్రామీణ వైద్యశాల అది మంచి ఆలోచన దాన్ని అమలు చేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి బట్ అది నడుపుతున్న దానికి ఫండింగ్ అంతా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇంక్లూడింగ్ టెస్టులతో సహా ఇస్తుందని నేను చాలాసార్లు ప్రస్తావించా అయితే అది ఎవడ సొమ్ము అంటూ కొంతమంది మాట్లాడింది కూడా ఉంది ఈ జగన్ ఇచ్చిన మన సొమ్మే మోడీ ఇచ్చిన మన సొమ్మే కాకపోతే అవి పర్ఫెక్ట్గా డబ్బులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం దాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయడం అన్నటువంటిది ఇక్కడ ముఖ్యం వీటికి సంబంధించి పత్రికలు కూడా అవి కేంద్రం ఇస్తోందని తెలిస్తే బీజేపీకి పేరు వెళ్ళి రేపు పొద్దున బీజేపీ ఎక్కడ ఎదిగిపోయి తెలుగుదేశానికి పోటీ అవుతుందని ఈనాడు జ్యోతి హైలైట్ చేయ అదే సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక సాక్షి కాబట్టి వాళ్ళు దాన్ని డౌన్ ప్లే చేస్తూ వస్తున్నారు ఇప్పుడు తాజాగా ఏకంగా కేంద్ర మంత్రి వచ్చి విజిట్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే లోపల పేజీలకు పరిమితమైంది ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయిద్దని హైకోర్టు ఆదేశించిన వెన కేంద్రం నుంచి వచ్చే నిధులు వినియోగిస్తూ ప్రధాని మోడీ ఫోటో పెట్టరు కనీసం కేంద్ర ఆరోగ్య మిషన్ లోగోను కూడా భవనంపై ప్రదర్శించారు ఇదేం చోద్యం అంటూ కేంద్ర శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అధికారులపై మండిపడ్డారు విజయవాడ భవానీపురం హెచ్పి కాలనీలో పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సోమవారం పరిశీలించారు ఆరోగ్య కేంద్రంలోకి వస్తున్న భవనం రంగులను సీఎం జగన్ ఫోటో మాత్రమే ఉంటాను చూసి అర్బన్ హెల్త్ మిషన్ రాష్ట్ర నోడల్ అధికారి విజయలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో పట్టణ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి నిర్వహణ కేంద్రం నిధిస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయకపోవడం దారుణం అన్నారు ప్రధాని మోడీ ఫోటోను కేంద్ర ప్రభుత్వ చిహ్నాలను ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు తాత్కాలికంగా అప్పటికప్పుడు బ్యానర్లు కట్టడం తగదన్నారు ఇలాగైతే కేంద్ర ప్రభుత్వం విచారణ చేసి నోటీసులు జారీ చేస్తుందని హెచ్చరించారు ఆసుపత్రిలో బెడ్లు ఉన్నప్పటికీ సెలైన్ పెట్టే స్టాండ్ లేకపోవడాన్ని ప్రశ్నించారు కేంద్ర మంత్రి వచ్చే గంట ముందు మాత్రం వైద్య సిబ్బంది వైద్యాధికారి గదిలో మోడీ చిత్రపటాన్ని పెట్టారు బయట ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని బ్యానర్ కట్టినటువంటి విషయం ఇక్కడ ఆవిడ అర్థమైంది ఓవరాల్గా ఈ గేమ్లే పెద్ద సమస్యకు కారణమవుతున్నాయి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ చేసేటప్పుడు లేట్లు అవుతూ ఉంటుంటాయి శ్రీనివాస్ రెడ్డి నిన్న అసంతృప్తులు మాకు అది రాలేదు మాకు ఇది దక్కలేదు అనేటువంటి కార్యకర్తలకి ఒక స్పష్టత ఇచ్చారు ప్ర పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే అది చివరికి నన్ను వద్దని మావిడిని టిక్కెట్ తీసి ఇచ్చినా నేనేం చెప్పడానికి ఏం వీల్లేదు ఆపడానికి ఏం వీల్లేదు అంటూ మహిళల అభ్యున్నతకు ప్రధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో నాకు కాకుండా నా భార్య శచీదేవికి ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నా నేను చేసేది ఏం లేదని మాజీ మంత్రి బాలేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రకాశం జిల్లా టంగుటూరులో సోమవారం కొండపై వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ డైరెక్టర్ ప్రమాణ స్వీకారోత్సవాలో ఆయన పాల్గొన్నారు చైర్పర్సన్గా గోగి నేను శారద ఎంపిక అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా పురుషులే ఉండేవారని జగన్ మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యమిస్తున్నందున ఇస్తున్న అందున చైర్పర్సన్గా శారద ఎంపిక చేశామన్నారు ఇప్పటికే జిల్లా జడ్పీ చైర్పర్సన్గా వెంకయ్యమ్మ ఒంగోలు మేయర్గా సుజాత అని కూడా మహిళలకు పార్టీ ఉన్నత స్థానం కల్పిస్తోందానికి ఉదాహరణ అని చెప్పారు ఈ క్రమంలో రేపు జగన్మోహన్ రెడ్డి వాసన్న ఎమ్మెల్యేసీడికి మీరు వద్దు శచీదేవిని నిలబెడదామని అన్నా నేను చేయగలిగింది ఏం లేదంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు దీంట్లో విశేషం ఏంటంటే సంచలన వ్యాఖ్యలు గందరగోళం ఇంకే ఉంది అసంతృప్తి అని రాసుకొచ్చారు అసలు విషయం మహిళలకి ప్రాధాన్యత జనరల్ సెట్లలో మహిళలకు ఇవ్వడం ఇదివరకు మహిళలకు రిజర్వ్డ్ సీట్లో మహిళలకు ఇవ్వడానికే చచ్చిపోయేవాళ్ళు అట్లాంటిది జనరల్ సీట్లలో బీసీలకి ఇవ్వడం జనరల్ సెట్లో ఎస్సీలకి ఇవ్వడం జనరల్ సీట్లో మహిళలకు ఇవ్వడం అన్నటువంటిది ఇప్పుడు జగన్ చేస్తున్నటువంటి సంచలనం అయినటువంటి నిర్ణయం అదే చంద్రబాబు చేస్తుంటే బాబు విజన్ అది లేకపోతే మహిళలకు అసలు బాబుకి మించిన దేవుడు లేడు ఇప్పటికీ ఎన్టీఆర్ వల్లనే బీసీలకు లైఫ్ వచ్చింది ఎన్టీఆర్ వల్లే మహిళలకు లైఫ్ వచ్చిందని చెప్తూ ఉంటారు ఎన్నేళ్ళు అయినా కూడా నలభై ఏళ్ళు అయినా కూడా బట్ అదే ఇక్కడికి వచ్చేటప్పటికి పొరపాటును కూడా రాయడానికి కూడా నిరాకరిస్తుంటారు అదే విచిత్రం కమ్మ వివాహం కాబట్టి వాళ్ళలాగా ఉండేటటువంటి విధంగా నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఉండాలా అందుకోసమన్నీ నేను వెయిట్ చేస్తున్నాను అట్లాంటి అమ్మాయి దొరకలేదు కాబట్టి ఇంతవరకు పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ నిన్న దాంతోపాటుగా నిన్న కీలకమైనటువంటి తెలంగాణ వంటకాల్లో కాస్త ఘాటు ఎక్కువ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు అంతకారం తాను తినలేనని స్పష్టం చేశారు జోడో యాత్ర రాజస్థాన్ ఉన్న సమయంలో రాహుల్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ కర్లీ టైల్స్ ప్రతినిధి కామియా జానీకి సరదా ఇంటర్వ్యూ ఇచ్చారు దీన్ని కాంగ్రెస్ పార్టీ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అందులో ఆహారాల వాటి గురించి కామియా అడగ్గా స్పందిస్తూ భోజనం గురించి నేను పెద్దగా పట్టించుకోను ఏది అందుబాటులో అది ఉంటే అది తినేస్తాను కానీ బఠానీ పనస పండు అస్సలు నచ్చవు యాత్రలో భాగంగా ఎన్నో రాష్ట్రాల వంటకాలు రుచి చూశాను తెలంగాణ నాకు కాస్త ఘాటుగా అనిపించే అక్కడ కారం కాస్త ఎక్కువ అంత కారం నేను తినలేను నేను మాంసాహారిని చికెన్ మటన్ సీ ఫుడ్ అన్నీ తినేస్తా చికెన్ టెక్క సీజ్ కబాబ్ ఆమ్లెట్ నా ఫేవరెట్ వీటన్నిటితో పాటు రోజు ఉదయం ఒక కప్పు కాఫీ నోట్లో పడాల్సిందే అని చెప్పుకొచ్చారు సరైన అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అన్నారు పెళ్ళికి నేను వ్యతిరేకం కాదు మా అమ్మ నాన్నలతో ప్రేమ వివాహం వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు అందువల్ల నా అంచనాలు కాస్త పైనే ఉంటాయి సరైన అమ్మాయి దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటా ప్రేమించే వ్యక్తి తెలివైన అమ్మాయి అయితే చాలంటూ ఆయన చెప్పుకొచ్చారు తొలి జీతం మూడు వేల పౌండ్లట కుటుంబ పరిస్థితి దృష్ట్యా తాను ఇంట్లోనే చదువుకోవాల్సి వచ్చిందని రాహుల్ తెలిపారు నానమ్మ చనిపోయిన తర్వాత నన్ను బోర్డింగ్ స్కూల్ నుంచి తీసుకొచ్చారు ఆ తర్వాత ఇంట్లోనే చదువుకున్న ఉన్నత విద్య కోసం హార్వర్డ్కి వెళ్ళా నాన్న హే తర్వాత అక్కడి నుంచి నన్ను ఫ్లోరిడాకు పంపించారు చదువు పూర్తయాక లండన్లో ఒక కన్సల్టెన్సీ కంపెనీలో ఉద్యోగం చేశాను నా తొలి జీతం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల పౌండ్లని రాహుల్ చెప్పుకొచ్చారట అత్యంత కీలకమైనటువంటి సరిహద్దుల్లో సైన్యం అయితే ఆయుధాలతో నిలబడి పహార కాస్తుంది కానీ మన మధ్యలో మామూలు మనుషుల్లాగా మనతోనే ఉంటూ ఉగ్రవాదపు భావజాలంతో ఈ దేశాన్ని అలకల్లోలం చేయాలని సమాజాన్ని నాశనం చేయాలని సృష్టి ప్రయత్నిస్తున్నటువంటి సంస్థలు నిషేధిత ముస్లిం ఉగ్రవాద సంస్థలు అక్కడ ముస్లిం యువతనే టార్గెట్ చేస్తున్నాయన్నటువంటి విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ గుర్తు చేశారు డీజీపీలకి కఠినంగా అణచివేయకపోతే అత్యంత ప్రమాదకరం అన్నటువంటిది కాదు అని చెప్పింది వాళ్ళ పెద్దలతో మాట్లాడండి వాళ్ళతో ఆలోచన రేకెత్తించండి అని చెప్పారు కాల్చేవతలు పడేయండి లేకపోతే కఠిన చర్యలు కా చెప్పింది వాళ్ళ ఆలోచనలో మార్పు తెచ్చే కృషి చేయండి చైతన్యపరచండి అన్నటువంటి ఎందుకు అంటే ఎక్కడో జరిగే ఏదో సంఘటనని బేస్ చేసుకుని వాళ్ళని రెచ్చగొడుతుంటే ఆ రెచ్చిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళల్లో విద్యావంతుల్లో వాళ్ళలో ఆలోచన మార్పించండి అని చెప్పి సూచించారు తీవ్రవాదంతో దేశభద్రత ముప్పు ఏర్పడింది ప్రధానంగా ముస్లిం ముస్లింలు అటువైపు ఆకర్షితం అవుతుండడం పెను సవాలుగా మాత్రం దీన్ని ఎదుర్కోవడంలో ఆధునిక భావాలున్న ముస్లిం పెద్దలు మతబోధకులు సహకారం తీసుకోవాలని డీజీపీల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివేదిక సమర్పించారు దేశంలోని మూడు వందల యాభై మంది అత్యున్నత పోలీస్ అధికారులతో మూడు రోజుల పాటు ఢిల్లీలో సదస్సు నిర్వహించారు సోమవారం నాటి చివరి రోజు సమావేశానికి ప్రధానంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సరహద అజిత్ దోవల్ హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు ఐపిఎస్ అధికారులు రూపొంది నివేదికను ప్రధానికి అందజేశారు పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం అండదండలతో పాటు ఆధునిక సాంకేతికతని గూఢపరిచిన సమాచారం అందుబాటులో ఉండడంతో మత చార్మ స్వాదం పెరుగుతుంది దేశంలోని వివిధ ముస్లిం తీవ్రవాద సంస్థలు చురుగ్గా పనిచేస్తూ ఆ వర్గం యువతలో వ్యవస్థీకృత తీవ్రవాదాన్ని పెంచుతున్నాయి ఈ సంస్థలు ఇస్లాం మత గ్రంథాలకు హింసాత్మక దూరంలో వ్యాఖ్యానాలు రాస్తున్నాయి ముస్లింలను బాధితులుగా చిత్రీకరిస్తున్నాయి ఆధునిక సమాజం విలువైన ప్రజాస్వామ్య లౌకిక భావనలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయి వీటిలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ సిమి వహదత్ ఈ ఇస్లామీ ఇస్లామిక్ యూత్ ఫెడరేషన్ హిజ్ ఉత్ తహ్రీన్ అల్వమా వంటి నిషేధ సంస్థలోనే ముఖ్యంగా రెండు వేల ఆరులో ప్రారంభమైన పిఎఫ్ఐ అన్నిటికైనా ప్రమాదకరమైనటువంటి సంస్థ అని గుర్తు చేశారు అలాగే చైనా ఓ పక్కన సరిహద్దు ప్రాంతాల్లో అరాచకం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ ఈ రెండు కూడా ప్రమాదకరం కాబట్టి ఎలర్ట్ కొండమని డీజీపీలకు సూచించారు స్వయంగా నరేంద్ర మోడీ